మల్లారెడ్డి గారు చెప్పిన పాలమ్మిన పూలమ్మిన లాంటి స్టైల్లోనే ఇప్పుడు భవిష్యత్తులో ఉక్రెయిన్ చెప్పుకోవాలేము మేము రోడ్డు మీద నుంచి దాడి చేసాం ఆకాశం నుంచి దాడి చేసాం సముద్రం నుంచి దాడి చేసాం అయినా మా వల్ల కావట్లేదని ఎందుకంటే రష్యా మళ్ళీ అడ్వాన్స్ అయిపోతుంది ఇప్పటికే ఇంతకుముందు ఆక్రమించుకున్నట్లు హ్యాన్స్కి జపోరిజియా కేర్స్ అండ్ డొన డొనెట్స్క్ ప్రాంతాలతో పాటుగా ఇప్పుడు మరికొన్ని ప్రాంతాలు అందులో ఒక డెబ్బై శాతం గతంలో ఆక్యుపై అయితే మిగతా ప్రాంతాలు ఆక్యుపై దిశగా సీరియస్గా వెళ్తుంది అక్కడ ఉన్నట్టు ఉక్రెయిన్ ఫోర్సెస్ని దారుణంగా దెబ్బతీస్తుంది రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ నేపథ్యంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఇందులో ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఫ్లాష్ పాయింట్ నార్తన్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లాష్ పాయింట్ ఫ్రంట్ లైన్ ప్రాంతంలో భారీగా దెబ్బ కొట్టింది రష్యా టీఏటీ బీవీఎమ్స్ ద్వారా ధ్వంసం చేసి వదిలిపెట్టింది ఉక్రెయిన్ సైన్యం పారిపోతున్నటువంటి దృశ్యాలను వీడియోలు చిత్రీకరించి మరి ప్రపంచానికి చూపించింది